ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆఫ్ జకార్తాలో పార్ట్నర్ ఆఫ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్ ఇంకా ఎన్నో ఫెస్టివల్స్లో సెంటర్ పాల్గొనాలని ఎన్నో అవార్డు తెలుసుకోవాలని చెప్తున్నాను. డైరెక్షన్ చాలా బాగుంది, కెమెరా వర్క్ చేస్తారంటే మధు మహాకర్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. డైలాగ్స్ కూడా న్యాచురల్గా ఉన్నాయి. ఆర్టిస్టులు అందరూ నరేష్ అందరూ బాగా యాక్ట్ చేశారు. కొన్నాళ్ళు పిల్లలు హీరో యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. డిఫరెంట్గా ఇంకా ఎన్నో అవార్డులు చెప్పిన గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. పరంపర చిత్రం సంవత్సరానికి ఒకటి వస్తే జనం రియాలిటీకి ఫీల్ అవుతారు. ఇప్పుడు డాన్స్ పాటలు పైగా కాకుండా నరేష్ అప్పుడప్పుడు ఇలాంటి మంచి క్యారెక్టర్స్ చేస్తుంటాడు అది నాకు చాలా సంతోషం. డైరెక్షన్ చాలా న్యాచురల్గా కృష్ణ గారు చెప్పినట్టు చాలా న్యాచురల్గా అందరూ ఆర్టిస్టులు కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారు. ఇది మంచి సినిమా. చిత్రాలు పూర్తి వచ్చింది, దాదాపు 150 చిత్రాలు. వాళ్ళన్నట్టుగా నుంచి వచ్చి దాదాపు 40 ఏళ్ళు పూర్తయింది. ఒక మంచి స్కూల్తో, జంజహల్ గారి స్కూల్తో ప్రారంభించి మాదేవ బాబు గారు చేసుకుని మంచి సినిమాలు రావాలి అని కోరుకుంటూ చిన్న సినిమా పెద్ద సినిమా నమ్మను, మంచి సినిమా మాత్రమే నమ్ముతారని దానితో వెళ్ళేవాడిని. నా అదృష్టం మధు మాంకల్లి గారు ఇటువంటి సబ్జెక్టు రావడం, ఈ సబ్జెక్టు నా మనస్ఫూర్తిగా నేను తీసుకుని చేయడం, దీనికి ఏ ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఇంటర్నేషనల్ ఇండోనేషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఫేమస్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో, దాంట్లో ప్లాటినం అవార్డు తెచ్చుకోవడం అనేది మలుమాయం కడి గారు దీనికి తెలంగాణలో ఉన్న హీరో. వారికి రూపాదేవి గారు, నిర్మాత గారు, వారిద్దరికి అభినందన తెలుస్తూ ప్రతి ఒక్క ఆర్టిస్టు దీంట్లో అద్భుతంగా చేయించుకున్నారు ఆయన. మేము చేసాం ఇటువంటి సంవత్సరం. ఇందాక మా అమ్మ చెప్పినట్టు ఒక కళాకారుల కుటుంబం నుంచి వచ్చి సంవత్సరానికి కనీసం ఇటువంటి సినిమాకి పూర్తి సహకారం నేను ఎప్పుడు ఇస్తానని నేను చెప్తూ, నేను మెథడ్ యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చాను. చాలా మటుకు ప్రయత్నించలేదు మెథడ్ యాక్టింగ్ బికాస్ ఆఫ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్. కానీ మెథడ్ యాక్టింగ్ టెక్నిక్ని మ్యాక్సిమం నేను మధు గారు డిస్కస్ చేసుకుని ఎక్కడ నరేష్ కనపడి నేను చేశాను శ్రేయభిలాషటువంటి ఫిల్మ్స్లో మెథడ్ యాక్టింగ్ యూజ్ చేశాను. మెథడ్ యాక్టింగ్ని 100% దీంట్లో నేను వచ్చిన స్కూల్లో యూటిలైజ్ చేయడానికి ఈ యొక్క సినిమాలో అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు మీద ఈ సినిమాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు కూడా ఇటువంటి అంటే ఒక ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ కాదు, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. ప్రతి వాళ్ళు వాళ్ళ చిన్నతనం, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ గ్రామాలు గుర్తించినటువంటి అందమైన సినిమా. ఇటువంటి సినిమా మరిన్ని మధు గారు తీయాలని చెప్పి ప్రార్థిస్తూ 7వ తారీఖున ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా యుఎస్లో కూడా 18 సెంటర్లు రిలీజ్ అవుతుంది. తీసిన పరంపర చాలా అద్భుతంగా ఉంది. అది ఒక అనేక హీరోగా చెప్పినట్టు ఒక హీరో సినిమా అంటే మన మన జీవితం, మన ఆలోచనలు, మన భావనత్వం అంతా మన గుర్తొస్తుంది. ఒక మంచి కవిత్వం ఎలా ఉంటుంది, ఒక మంచి పాట ఎలా ఉంటుంది, ఒక మంచి సాయంత్రం ఫోటోగ్రఫీ పెయింటింగ్స్ ఎలా ఉంటుంది, అలాంటి అద్భుతమైన అనుభవం ఇచ్చిన సినిమా అయింది. భారతదేశంలోనే ఒక ఉత్తమమైన సినిమాలని ఒక జాబితా వేస్తే దానిలో ఒక 50 సినిమాలు తీసుకుంటే అందులో ఒక 500 సినిమాలు వరుస ఈ సినిమా ఉంటుంది. ధైర్యం చేసి తీసుకొని చెప్పుకోవాలి. ఇటువంటి సినిమా ఇప్పుడు వస్తున్న సినిమా చాలా సాహసం. అయినా కూడా ఇటువంటి సబ్జెక్ట్ని మనం న్యాయం చేయకూర్చాలని తెలుసుకోండి. ఎన్ని కష్టాలు ఏదైనా కూడా మొదటి నుంచి హరీష్ గారి లాంటి సపోర్ట్ ఉండడంతో తప్పకుండా అంటే యాక్టింగ్ వేస్ ఒకటే అని కాదు, ఇప్పుడు ప్రమోషన్లో కూడా చాలా మాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఇటువంటి సినిమాని డిఫరెంట్గా ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటువంటి సినిమా చూసే ప్రేక్షకులు కూడా కొంతమంది ఉంటారని మా నమ్మకం. అంటే ఆ నమ్మకంతో తీసామనుకోండి సినిమా. సో ఇది 7వ తారీఖు అంటే 7 రిలీజ్ చేస్తున్నాం. 7th రిలీజ్ అవుతుందండి. రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారనేది మాకు చాలా ముఖ్యం. కాకపోతే మేము చాలా నమ్మకంతో, విశ్వాసంతో, కథ మీద ఉన్న ప్రగాఢ నమ్మకంతో తీసాము. కథ అనేది దేనికైనా ముఖ్యం, అది ఎలా తీస్తారన్నది డిఫరెంట్ మ్యాటర్. సో ఈ కాలంలో ఆ సినిమా ఈ సినిమా అంటే ఏమీ లేదు, అన్ని సినిమాలు ప్రజలు ఆదరిస్తారనే ఒక నమ్మకం ఉంది.
పట్టు చూడ మేలి మైయుండు దాని బొట్ట విప్పి చూడ చూడ పురుగులుండు పిరికి వాణి మదిని బింక మీలాగు అలా అన్నారు బాబా.